క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. నాగవల్లి సినిమా విజయవంతంగా నడుస్తుంది. కోట్లు ఎన్ని వచ్చినాయి, ఎంత లాభం వచ్చినది నిర్మాత గారు చెప్తారు. మా తమ్ముడు కూడా లెక్కలు బాగా తెలుసు, వాడు చెప్తాడు. నేనేంటంటే ఈ సినిమా ముందు నుంచి మా అందరికీ మంచి నమ్మకం ఉన్న సినిమా. వెంకటేష్ బాబుకి ఎప్పుడు కొత్త తరం కావాలి, కొత్త క్యారెక్టర్లో జనానికి కనిపించాలనేటువంటి లోపల ఆ ఇది ఉంటుంది తనకి. ఎన్నో ఆ తపన వల్ల చాలా గొప్ప గొప్ప పాత్ర చేశాడు. ఇతను మాస్ హీరోనా క్లాస్ హీరోనా ఏమిటనేది నిర్ధారణ లేకుండా ఈ ఏ సినిమా అయినా చేసి నిరూపించుకున్న ఏకైక నటుడు వెంకటేష్ బాబు. వెంకటేష్ గారు, పి వాసు గారు, రచయితలు, పరుచూరు సోదరులు, ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఈ సినిమా విజయానికి ఒక స్తంభంలాగా నిలబడ్డారు, శ్యామ్ కే నాయుడు కూడా. నాకు బాగా అనిపించింది కెమెరా మాత్రం ఈ సినిమాలో. నేను చాలా కాలం తర్వాత హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళి గుంటూరులో సరస్వతి థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని ఈ సినిమా చూడటం జరిగింది. ఎందుకో కుదరలేదు, గత 4-5 సంవత్సరాలుగా ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూద్దామంటే పనులు లేకపోతే అవకాశం లేకపోవడం జరిగింది. అప్పుడు చెప్తారు, నీ కళ్ళల్లో నేను చూశాను, నీకు కావాల్సిన మనిషి ఎవరో కనిపించారు అనేది నీ కళ్ళల్లో నేను చూడగలిగాను. ఆ కళ్ళల్లో చూసిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయటువంటి అది చిన్న విషయం కాదు. ఎన్నెన్నో సినిమాలు చేస్తుంటాం, ఎన్నెన్నో క్యారెక్టర్లు చేస్తుంటాం, మనకు తృప్తినిచ్చేటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, కొన్ని సీన్లు ఉంటాయి, వాటిల్లో కూడా కొన్ని షార్ట్స్ ఉంటాయన్నమాట. నాకు మాత్రం చాలా నేను బాగా స్పందించాను. స్పెల్ బౌండ్ అంటామే, పిన్నీస్ కింద పడితే కూడా శబ్దం వినిపించేదిగా కూర్చుకుపోయారు జనం అంతా. అంతగా నేను వారి సినిమా చరిత్రలో ఖచ్చితంగా ఒక అధ్యాయంలాగా మిగిలిపోతుందని నేను భావిస్తున్నాను. నమస్కారాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు నాగవల్లి విజయానికి సంబంధించిన సభ, విజయోత్సవ సభ. దీనికి చెప్పిందే చెప్పినట్టు చరిత్ర చర్మణంగా ఉన్నా కొన్ని తిని అన్నమే తిందుముగా అంటాడు. అంటే పొద్దున్న తిన్నామని సాయంత్రం తినకుండా మానేస్తాం. కొన్ని ఎన్నిసార్లు చెప్పుకున్నా అన్నిసార్లు అది హాయిగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. అలాగే నాగవల్లి సినిమా సక్సెస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ సక్సెస్ గురించి ఎన్నిసార్లైనా మాట్లాడుకోవచ్చు, నిజమైన సక్సెస్ కాబట్టి. ఇందులో 25 సంవత్సరాలు ఒక గురువు గారు చెప్పినట్టు ఇది ఈయన ఈ క్లాసు లేకపోతే ఈ మాసు లేకపోతే ఇది అనేటువంటి ఒక బ్రాండ్ లేకుండా అన్ని రకాలైనటువంటి పాత్రల్ని పోషించి అన్ని రకాల అన్ని వర్గాల ప్రేక్షకుల చేత సభాష అనిపించుకున్నటువంటి నటుడు వెంకటేష్ బాబు గారు. తర్వాత సినిమాకి వస్తే వాసు గారు, డైరెక్టర్ వాసు గారు. డైరెక్టర్ వాసు గారి దగ్గర ఒక చాలా సాధారణమైనటువంటి వ్యక్తిలా కూర్చొని యాక్ట్ చే డైరెక్ట్ చేస్తున్నటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎక్కడ ఇంత పెద్ద సినిమా ఈయనైనా తీసిందన్నంత ఫీలింగ్ మనకు కలుగుతుంది అనమాట. ఏ రకమైన టెన్షన్ లేకుండా, ఆర్టిస్ట్ని టెన్షన్ పెట్టకుండా, ఆయన పడకుండా తనకు కావాల్సినటువంటి పద్ధతిలో సినిమాను తీసి అడుగడుగున ఉత్కంఠ కలిగించే విధంగా సినిమాని నెరేట్ చేశారు. ఇందాక తమ్ముడు ధర్మారపు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఆయన సినిమా హాల్లో కూర్చున్నప్పుడు స్పెల్ బౌండ్, ఎక్కడ ఏ ఏ క్షణం మిస్ అయితే ఏమవుతుందో అనేటువంటి అది చాలా కత్తిమీస్తాము. నవ్వుకుని ఏమాత్రం చిన్న గ్యాప్ వచ్చినా సరే అంటారు, అది లేక అటువంటి జరిగి తీరుతుంది. ఈ అద్భుతాన్ని చేయాలనేటువంటి సంకల్పం కలగటం బెల్లంకొండ సురేష్కి, కుర్రాడు వయసులో చిన్నవాడైనా ఒక ఇంతటి కాంబినేషన్ పెట్టుకుని బ్రహ్మాండమైనటువంటి సినిమా తీసి ఆంధ్ర ప్రేక్షకులకి ఒక అందమైనటువంటి సినిమానిచ్చి మీరందరూ హాయిగా ఆనందించండి ఆనందించండి అని చెప్పేటువంటి సినిమా. ఊరికే ఏదో సినిమా సక్సెస్ అయిందని కాకుండా నిజమైనటువంటి ప్రేక్షకులు ఇవాటి వరకు వాళ్ళకున్న కష్టాలన్నీ పక్కన పెట్టి డబ్బులు తీసుకొచ్చి చూసి ఆనందించేటువంటి సినిమా. సో ఐ విష్ సినిమా ఇప్పటికే చాలా విజయవంతమైంది, ఇంకా ఇంకా విజయవంతం కావాలని, నెక్స్ట్ ఇయర్ కూడా ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అవడానికి కారణం వెంకటేష్ బాబు గారు, మా డైరెక్టర్ గారు, నా తండ్రి సమానమైన మా పరుచూరు సోదరులు, మరియు బ్రహ్మానంద్ గారు, ధర్మవరం గారు, శ్యామ్ కే నాయుడు,
మంచి టెక్నీషియన్స్ తోటి మంచి సినిమా నిర్మించాం మంచి సినిమా చేసాం ఇంత సక్సెస్ వచ్చిందంటే ఫస్ట్ వీక్ లోనే నైజాం కలెక్షన్స్ వచ్చి 5 క్రోర్స్ 1 లక్ష వచ్చిందండి వైజాగ్ వచ్చి 1 క్రోర్ ఈస్ట్ 65 లక్ష వెస్ట్ 55 లక్ష కృష్ణా 65 లక్ష గుంటూర్ 1 క్రోర్ నెల్లూర్ 55 లక్ష సీడెడ్ 2 క్రోర్స్ 2 లక్ష బెంగళూరు 90 లక్ష అలాగే చెన్నైలో 29 సెంటర్స్ ఫస్ట్ రిలీజ్ అయ్యిందండి తర్వాత సెకండ్ వీక్ వచ్చి ఇంకో 12 థియేటర్లు పెంచడం జరిగింది సత్యం కాంప్లెక్స్ లో ఫస్ట్ టైం తెలుగు సినిమా 4 షోస్ 800 సీట్స్ కెపాసిటీ థియేటర్ లో చేస్తే అది టికెట్ వచ్చి 250 అడ్వాన్స్ బుకింగ్ ఒక తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికే 1 వీక్ బుక్ అవుతుంది అలాంటిది ఈ సినిమా సెకండ్ వీక్ కూడా ఆ థియేటర్ లో రన్ అవడం అనేది ఎంత తమిళనాడులో ఘన విజయం ఫస్ట్ టైం తెలుగు సినిమా సేలం కోయంబత్తూర్ తమిళ రాష్ట్రంలో చాలా చోట్ల ఈ సినిమా రిలీజ్ అయ్యి 29 నుంచి 40 సెంటర్లు పెట్టడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తాను ఇంత ఘన విజయాన్ని అందించిన అఖిలాంధ్ర ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలుపుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి ఘన విజయం మా బ్యానర్ లో రావడానికి ముఖ్య కారణం వెంకటేష్ బాబు గారికి వెంకటేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ తోటి సినిమా ఈ రోజున వెంకటేష్ బాబు గారి సినిమాలు అంటే ఫస్ట్ డే నుంచే స్లోగా వస్తాయి అలాంటిది ఫస్ట్ వీక్ లోనే వెంకటేష్ బాబు గారి ప్రీవియస్ సినిమా రికార్డుల్ని ఆయన సినిమానే ఆయన బ్రేక్ చేస్తూ ఇంత ఘన విజయం సాధిస్తాం నిజంగా ఇది చాలా నా బ్యానర్ కి గర్వకారణంగా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి ముందుగా మనస్ఫూర్తిగా ఈ సినిమా సక్సెస్ అయిందంటే ప్రేక్షకులకే కారణం ఎందుకంటే ఒక డిఫరెంట్ సినిమా చేసినప్పుడు మేము ఎంత కష్టపడి చేసినా ఎంత బాగా చేసినా ముందు అది రిసీవ్ చేసుకోవటానికి మీరుండాలి ఈరోజు మీరందరూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ ఒక మంచి సినిమా చేసినప్పుడు మీరెంత బాగా